అసలు మీరు ఎంతమంది సార్? మీరు మేము ముగ్గురం అన్నదమ్ములం సార్. ఓకే, అంటే ఓన్లీ బ్రదర్సేనా? ఫోర్ సిస్టర్స్ త్రీ బ్రదర్స్. అంటే బిగ్ ఫ్యామిలీ, సెవెన్ మెంబర్స్? మీరు సెవెన్ మెంబర్స్. ఓకే సార్, ఎన్నవారు ఇది నర్సింగ్ యాదవ్ గారు? ఇద్దరు పెద్ద సిస్టర్స్ ఉన్నారు, అక్కలు ఉన్నారు, తర్వాత ఈయన. ఓకే, ఆయన తర్వాత నేను, నా తర్వాత మా ఇద్దరు. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు సార్? ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళు? లేదు సార్. మరి అసలు లేకుండా ఈయన సినీ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటి? ఆయన స్వయంగా, మళ్ళీ ఆయన తర్వాత మాకు ఎవరికి రాలే. అవును, అది మొత్తం ఫ్యామిలీలో ఆయన ఒక్కడే కనిపిస్తున్నారు ఇండస్ట్రీకి మొత్తం. ఆయన అసలు ఎట్లా పోయిందంటే, ఆయన ఓన్ టాలెంట్ సార్? అది ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చాడు? ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఓకే, ఇవ్వట్లేదు ఆయనకు. అంటే చాలా కష్టం కదా సార్? చాలా కష్టాలు పడి ఉంటాడు అతను. కష్టాలు అంటే ఇక ఆ టైంలో అన్నపూర్ణ వాళ్ళంటే ఆటవాడు కూడా రాకపోతుంది. ఈయనకి అసలు అవకాశం ఎలాగొచ్చింది సార్ సినీ ఇండస్ట్రీలోని? ఈ ఇండస్ట్రీలో అతనికి అవకాశం అనేది ఎలాగొచ్చింది? లేదు సార్, అవకాశం మేము రాలే, ఆయనే పుట్టించుకున్నాం. అంటే స్టూడియోలకు వెళ్ళడం, ఆ స్టూడియోలోకి వెళ్ళడం. అంటే ఈ రోజులు అంటే షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అవుతున్నారు, కానీ ఆ రోజులు అలాంటివి ఏమీ లేవు కదా. అసలు అప్పుడు జూనియర్ ఆర్టిస్టులు లేరు సార్. అవును, అలాంటి టైం నుంచి నా సినిమాలో ఛాన్స్ రావడం అనేది చాలా గ్రేట్ కదా. చాలా గ్రేట్ సార్. అసలు ఆయన నేను అనుకుంటా హేమా ఏమిలు. అవును, ఫస్ట్ మూవీ కదా విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీ అది, తెలుగు మూవీ అది. ఎన్టీఆర్ గారు కృష్ణ గారు నటించిన మూవీ అది. ఒకటి ఎన్టీ రామారావు గారి సినిమా వచ్చింది. ఓకే, అప్పుడు నేను అనుకుంటా 50 ఇయర్స్ అయినా 14-16 ఏళ్ళ సినిమాలు ఉన్నాడు సార్. ఒకసారి బొంబాయి పోయిరాళ్ళు ఫ్రెండ్స్ అంతా. ఓకే, సో పూనాలో షూటింగ్ అవుతుందంటే పూనాలో దిగిపోయింది ట్రైన్, దిగిపోయి షూటింగ్ వెళ్ళిపోయారు. ఆయన అక్కడ పోయి డైరెక్టర్ని ఏం మాట్లాడిండేమో, కాలేజ్ పిల్లల లెక్క రోల్లా డాక్టర్ రోల్ ఉండే. హిందీలో అది తెలుగులో మానవుడు దానవుడు సినిమా ఉండే, హిందీలో వినోద్ ఖన్నా గారిది ఉండే. ఓకే, ఆ సినిమాలో షూటింగ్ చేసి వచ్చేసింది, కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చింది. అయితే మాకు అంటున్నారు, ఇట్లా చూడరా వినోద్ ఖన్నా ఎంబడి దిగినా అది ఇది అని మాకు చెప్తుండే. బాయ్ ఏం పిచ్చరా బాయ్, నాకు సినిమా లేదని మేము అనుకుంటున్నాం. కానీ ఇంత ఫేమస్ మీరు ఎలా అనిపించేది? ఈ సినిమా ఇండస్ట్రీకి వస్తే కొంతమంది ఫేమస్ అవ్వచ్చు, కొంతమంది అసలు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వని వాళ్ళు ఉంటారు, సక్సెస్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు కదా. అటు ఇటు కానీ ఇది సినీ ఇండస్ట్రీ అన్నది, అలాంటిప్పుడు మీరు ఎలా ప్రోత్సహించారు మరి మీ ఫ్యామిలీ మెంబర్స్? ఇక మాకేం లేదు సార్, మేము ఆయన ఏం చేసినా చేసుకొని మనకు అంటుంది. కానీ ఎప్పుడైతే క్షణం సినిమా వచ్చిందో సార్, రామ్ గోపాల్ వర్మ గారు, దాని తర్వాత అనుకున్నాం మేము, అబ్బా మేము కూడా అదృష్టవంతులం రాబోయే. అప్పటి వరకు అనుకుంటుండే ఏం చేస్తున్నాడు ఏదోనంట అని, ఇట్లా మామూలుగా అందరు అనుకునేటట్టే అనుకునేవాళ్ళం. ఓకే, కానీ ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ ఇక్కడ ఎక్కడన్నా పోతుంటాం, కార్లో పోతుంటాం. షూటింగ్కి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళవరా? లే, మేము తక్కువ పోతుంటాం, రమ్మంటుండే, మేము మా పనిలో ఉంటుంటాం. ఓకే, మేము ఆయన వెంబడి ఎప్పుడైనా తిరుపతి ఎక్కడన్నా పోతుంటాం ఫ్యామిలీ. మేము అనుకుంటుండే అసలు నర్సింగ్ యాదవ్ అంటే ఏంది అప్పుడు కనబడుతుండే, చిన్న మార్ము లేదన్న టీ తాగుదాం బై, ఇది ఎవరు జనాలు లేరు, మా సిటీ లెవెల్లో పోయి తాగితే చాలా కష్టం మనకు అని మేము ఆడ ఆగుతుంటాం. వితిన్ 5 మినిట్స్లో సార్ ఓ 100 మంది జమ అయిపోతుండే. ఓకే, ఒకటి పోయి చెప్తుండే అదే నర్సింగ్ నర్సింగ్ యాదవ్ వచ్చి నర్సింగ్ అందు. మేము అంటుండే అమ్మ ఈడ కూడా తాగేటట్లేదు చాయ్ అనుకుంటే, అయినా కానీ మంచిగా అభిమానం సార్. అవును, మేము అంటున్నాం కదా అప్పుడు అనుకుంటుండే అబ్బా మనం ఏం అదృష్టవంతున్నాం రా. మేము ఒకసారి నాగార్జున సార్ పోయినట్టు అసలు కారు కదిలితే పాపం మొత్తం ఆయన దిగుమన్నారు ఆయన, ఆయన దిగి వాళ్ళందరూ ఎంబడి నడుచుకుంటూ వచ్చిండు. మేము అంత ఆయన యాస అనేది సినిమాల్లో వచ్చిన తర్వాత యాస ఉండే సార్, లేదంటే బయట కూడా అలాగే ఉండేదా? అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఒకటే చెప్పింది, అదే నువ్వు ఎట్లా మాట్లాడుతావు అట్లానే మాట్లాడు, కొత్తగా ఏం డైలాగులు కొట్టకు నమ్ము. ఓకే, ఆయన ఏం స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ నమ్ముగడ, కొత్త ఏం కొట్టకు, ఏం మాట్లాడుతావు అదే మాట్లాడి అంటే అదే మాటలా బాగా ఫేమస్ అయిపోయింది. ఫేమస్ కాదు సార్, నిజంగా చెప్పాలంటే కోట శ్రీనివాసరావు గారు కూడా ట్రై చేసి ఈ వ్యాస మాట్లాడి. ఓకే, కానీ నర్సింగ్ యాదవ్ లెక్క మాట్లాడలేకపోయినా అని ఒకసారి
కోటగారంటే అన్ని స్లాంగ్స్లు మాట్లాడేసాడు అతను మాట్లాడేసి మొత్తం అది లేదు రాదు ఇది లేదు అన్నది కూడా లేదు అతని దగ్గర ఆయన కూడా నర్సింగ్ యాదవ్ అంటే చాలా ఇచ్చేస్తాడు అరే నేను మంచిగా మాట్లా ఒక రోజు అంటున్నాండి ఆయన మంచిగా మాట్లాడుతున్నాను తెలంగాణ యాస ఆయన కూడా చాలా సినిమాల్లో తెలంగాణ యాస మాట్లాడే ఎప్పుడైనా ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను సినీ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళానరా అన్న విధానం ఏమైనా ఈయన ఎప్పుడైనా కనిపించిందా మీ దగ్గర సార్ చనిపోయే వరకు కూడా ఆయన పిచ్చి సినిమానే అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ అవ్వకపోవచ్చు అని ముందు చెప్పినట్టుగా కొన్ని అవకాశాలు ఒక మూవీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీకి అవకాశం రావాలని ఏం లేదు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు నాకు అవకాశాలు రాలేదు అని బాధపడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మేము క్షణం షూటింగ్ అయింది సార్ అయినాక కొద్ది రోజులకు వెంకటేష్ గారు చాలా ఇష్టపడ్డారు నర్సింగ్ యాదవ్ వైజాగ్ ఏమంటారు దాన్ని ఆర్కే బీచ్ సార్ బీచా లేలే ట్రైన్ షూటింగ్ ఉండే అక్కడ ఓకే మాతో రోజు చెప్తుండే అన్న ఏమేమి జరిగినాయి అనేది ఆయన ఏమన్నాడంటే వచ్చి వెంకటేష్ గారు ఏమన్నాడు రేపు పొద్దున్న రా నర్సింగ్ నేను నాన్నని కల్పిస్తా అని చెప్పి షూటింగ్ అయిపోయినాక ఓకే తీసుకుపోయి రామానాయుడు గారు ఆయన దగ్గర ఏం చమత్కారం ఉండేను సార్ అంటే మంచితనం ఉండే అనుకో చమత్కారం అయితే సార్ ఈయన మంచితనం ఈయన దగ్గర ఉన్న టాలెంట్ మేము పాపం రామానాయుడు గారు కానీ చిరంజీవి కానీ ఎంతమంది ఉండే నర్సింగ్ యాదవ్ని పరిచయం అయినాక మరవరు సార్ ఆయన ఓకే ఆయన ఆయన అంటే అట్లా వాళ్ళతో ఉండేవాడు ఓకే అట్లా మెలిగేవాడు అట్లా వాళ్ళ సిస్టంలో ఉండేవాడు వీళ్ళ సిస్టంలో రాలే ఆయన ఓకే చిరంజీవి గారు ఎట్లా ఉంటే అట్లా ఉండాలి ఓకే సార్ మీ కృష్ణ గారు మీరు ఎప్పటి నుంచి సార్ మీకు పరిచయం అవుతున్నాం నరసింహ యాదవ్ గారు నేను అది మాది వసుదేవ కుటుంబం అండి ఓకే నరసింహ యాదవ్ వాళ్ళ నాన్న మాకు రాజయ్య గారు మా బేస్ హైదరాబాద్ మా ఫాదర్ది గుంటూరు జిల్లా ఇక్కడ వచ్చినప్పుడు మాకు ఇక్కడ షాప్ ఉండేది ఓకే షాప్ ఇప్పించాడు జూ పార్క్ అంతా మాదే నెహ్రూ జూలాజికల్ పార్క్ ఆయన్నే ఇప్పించారు గవర్నమెంట్ తీసేసుకుంది అది ఇక అప్పటి నుంచి రావటం కానీ పోవటం కానీ అన్నయ్యని మాకు ఒక వచ్చినప్పటి నుంచి నర్సింగ్ని మీరు ఎందరు అని అంటే మేము 17 మంది అని చెప్తుండే మేము 10 మంది పిల్లలు వాళ్ళు 7 నర్సింగ్ ఎప్పుడూ మేము 17 మంది అని చెప్తాం అందరం కలుపుకుని మనస్తత్వం అయింది తెలుసుకొని మా అమ్మ అంటే మా అమ్మని చూపెట్టేవాడు నర్సింగ్ వాళ్ళ అమ్మని ఎవరు అంత గుర్తుపట్టేవాడు అప్పుడు సినిమాల్లో రాకపోకముందు మా అమ్మ అని చెప్పేసి మా దగ్గరే ఉండేవాడు చిన్నప్పటి నుంచి తిరగటం కానీ చేయటం కానీ అన్నిట్లలో మంచి చెడ్డ అంతా ఆయనప్పుడు ఆయన దెబ్బ ఈ ఫిలిం ఫీల్డ్లో రానప్పుడు కూడా ఆయన ఎమ్మట ఎక్కడికన్నా పోయామనుకోండి ఆకలి వేసింది అనుకోండి 100 మంది ఉన్నా కానీ ఎక్కడి నుంచి అన్న అటు నుంచి ఇటు నుంచి తీసుకొచ్చి అరేంజ్ చేసేసేవాడు అది చమత్కారం అది ఇప్పుడంటే సినిమా వాళ్ళు ఏదో అట్రాక్షన్తో వస్తారు ఏదో ఛాయ్ తీసుకొస్తారు ఆ రోజుల్లోనే మేము అయ్యప్ప స్వామికి పోయేవాళ్ళం 80 నుంచి అయ్యప్ప స్వామి భక్తుడు ఆయన ఓకే 80లో పోతే కేరళలో మాకు అసలు ఎక్కడ తిండి దొరకలేదు ఒక మామిడి తోటకు తీసిపోయి అక్కడ ఎట్లా అరేంజ్ చేశారు మేము 50 మంది బస్సులో పోయాం ఓకే 50 మందికి అందరికీ భోజనం అరేంజ్ చేశాడు కేరళలో అన్నం పెట్టాడు అక్కడ అసలు కేరళలో అసలు అన్నం దొరకదు దొడ్డు బియ్యం అని ఎక్కడి నుంచి అరేంజ్ చేశాడు మీరు ఉండండి అన్నాడు కూర్చున్నాం 1 గంట లేట్ అయింది ఓకే 3 కల్లా మాకు ఆంధ్ర భోజనం పెట్టించాడండి మారుమూల గ్రామం అది కేరళ అక్కడ మన ఆంధ్ర ఫుడ్ దొరకడం చాలా కష్టం దొరకదు అసలు దొడ్డు బియ్యము ఆ కర్రపెండలం సాంబార్ చేసేవాళ్ళు అది కాకుండా ఆంధ్ర భోజనం 50 మందికి మొత్తం అరేంజ్ చేశారు కొబ్బరి తోట మామిడి తోట ఉంటే పిలిచాడు ఏం చేశాడో తెలియదు మాకు ఓకే కానీ అందరికీ పెట్టించారు తర్వాత సినిమాల్లోకి వచ్చారు సినిమాల్లోకి వచ్చినాక బాగా అంత పరిచయము ఒకరోజు చిరంజీవి సినిమా యాక్టర్ కానప్పటి నుంచి మాకు పరిచయం ఓకే నేను చిరంజీవి మా సిస్టర్ ఢిల్లీ రిపబ్లిక్ డే రోజు ఐఎమ్ఏ ప్రెసిడెంట్ అవార్డు ఓకే ఎవరికైనా మీ సిస్టర్ నాకు ప్రెసిడెంట్ స్కౌట్ అవార్డు ఉంది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 75 మా సిస్టర్ బెస్ట్ క్యాడెట్ ఓకే చిరంజీవి బెస్ట్
ఆయన పోతరాజు చిరంజీవి గారు, మా సిస్టర్ పోలేరమ్మ, నేను డోలు. ఓకే. కొట్టిన ఉన్నాయి. ఒకసారి ఇట్లనే కలుస్తుంటే పోతే చిరంజీవి కలిచాడు ఒకసారి. మేము లాస్ట్ కలిసింది అది శుభలేఖ సినిమా తర్వాత, ఇంకా మేము కలవలేదు. నేను అటు బళ్ళారి వెళ్ళిపోయాను వ్యవసాయం మీద. తర్వాత ఒకసారి బెంగళూరులో కలిశారు. బెంగళూరులో కలిసి ఏం సుల్తాన్ బజార్లో ఉంటున్నావు, నరసింగ్ యాదవ్ గుర్తుపడతావా అని అన్నాడు. చిరంజీవి అడిగాడు. నేను అన్నా గుర్తుపట్టాను నేను నరసింగ్ యాదవ్ అని తెలియదన్నారా? నేను అన్నాను అది కూడా కాకుండా ఇక్కడ దగ్గర దగ్గర ఒక 1500 ఫ్యామిలీలకి ఇవాళ ఫుడ్ ఉందంటే నరసింగ్ యాదవ్, శంకర్ ఓకే వీళ్ళే. ఈ ఫుట్పాట్ కానీ బండ్లు కానీ పెట్టుకోవడం చాలామందికి ఉపాధి కల్పించారు. కల్పించారు. ఆయన ఏం చేశాడంటే నరసింగ్ యాదవ్ ప్రెసిడెంట్గా అయ్యి భాగ్యనగర్ పట్లీ టైలర్ అసోసియేషన్ అని ఒకటి క్రియేట్ చేశారు. అసోసియేషన్ ఆయన ప్రెసిడెంట్గా ఉండేవాడు. నాకు షాప్ ఉండేది, నాకు బండ్లతో ఉండకూడదు, షాపులతో తగ్గదు, నువ్వు ఉండాలి అని చెప్పి నన్ను సెక్రటరీగా వేసి షాప్ వాడు. నేను షాప్ వాళ్ళంతా అగైనెస్ట్ బండ్లకి. ఓకే. నువ్వు ఉండాలని నన్ను కూర్చోబెట్టి వీళ్ళందరినీ కూర్చోబెట్టి అందరిని చేసి పోలీసు వాళ్ళతో కొట్లాడతాం కానీ అది కానీ. April 14, 1984 ఎన్టీ రామారావు ఇంటి ముందు డ్రాయర్లు బండిళ్ళ మీదనే కూర్చున్నాం. నరసింగ్ యాదవ్, మేము అందరం కలిసి బండ్లు తీసుకుపోయి. ఓకే. అన్ని పేపర్లలో ఉంటాయి. April 14, 1984 ఎన్టీ రామారావు హ్యాబిట్స్. ఇక్కడికి వెళ్ళి సడన్గా పోలీస్ పర్మిషన్ లేదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, గల్లీల నుంచి ఎక్కడి నుంచి వచ్చారో, బండిళ్ళ మీద డ్రైవర్ల మీద కూర్చున్నాం ఎన్టీ రామారావు. ఆ తర్వాత ఈ ట్రాఫిక్ బంద్ చేశారు ఇక్కడ. అంటే అప్పటి నుంచి పోరాటంలో కూడా అతను యూదుడు. యూజ్ పక్కా కాంగ్రెస్ అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ అందరూ అభిమానించేవాడు. నంబర్ వన్ కాంగ్రెస్ నెత్తుడు, బ్లడ్ కోసిన కాంగ్రెస్ మనిషి ఆయన. హనుమంతరావు అయితే అసలు పడి చూస్తాడు నరసింహరావు. ఓకే. వి హనుమంతరావు గారు మొన్న తీసుకొచ్చాము, మొన్న వచ్చారు పోయారు, చూసింటారు మీరు ఆయన వచ్చినప్పుడు. ఇది ఆయన మాకు అసలు కుటుంబం అంటే మా కుటుంబం ఆయన. ఓకే. ఆ లోటు ఎవరు తీరవలేరు. హాయ్, దిస్ ఇస్ పునర్నవి భూపాలం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ చేగురి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐఎమ్ అంకితం హారానా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.